హే గాయ్స్, మధు హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది ఒక కామెంట్ ఎలా యాడ్ చేయాలి ఒక సెల్కి అనేది అనమాట. సో చూద్దాం ముందుగా కామెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం ముందు మనం. సో మీరు ఒక షీట్ టైప్ చేస్తారు, లేదా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ టైప్ చేస్తారు, లేదా ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. సో దానికి కొన్ని ఫార్ములాస్ అంటూ అప్లై చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత ఆ వాల్యూ ఎలా వచ్చిందో మనకి ఒక 5-6 డేస్ లేదా 5-6 మంత్స్ తర్వాత చూసామనుకోండి. సో కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది అన్నమాట మనకి. సో అది ఏంటి, అది ఎలా వచ్చింది అనేది మనకి కొంచెం డిలమాలో పడతాం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కామెంట్ ఆప్షన్ యాడ్ చేసుకున్నామనుకోండి. సో అప్పుడు అది ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. లేదా ఈ ఫైల్ ఇంకొకరు పంపించారనుకోండి, సో వాళ్ళు కామెంట్ చదివి కూడా చూడొచ్చు అన్నమాట. సో ఓకే, ఇందులో ఇది ఉంది, అందులో ఆ ఎర్రర్ ఉంది. సో తెలుసుకోవడానికి ఈ కామెంట్ ఆప్షన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ముందుగా కామెంట్ ఆప్షన్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం ముందుగా. సో ముందుగా ఏదో ఒక సెల్ తీసుకోండి, దాని మీద రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కామెంట్ అని క్లిక్ చేయండి. చూసారు ఎలా వచ్చింది. సో ఇక్కడ మీ కామెంట్ ఏం రాయాలనుకుంటున్నారో దాని గురించి రాయండి. సో నేను ఎగ్జాంపుల్ రాస్తాను. సో ఇలా రాశాను నేను, హాయ్ దిస్ ఇస్ మాధవ్ అని. సో ఇప్పుడు చూసారా మనకు ఒక రెడ్ ట్రయాంగిల్ కనబడుతుందా ఆ సెల్ మీద ఇక్కడ. సో అదేంటంటే అక్కడ కామెంట్ ఉంది అని అర్థం అన్నమాట. సో జస్ట్ మీరు మౌస్ ప్లే చేశారనుకోండి ఆ కామెంట్ డైరెక్ట్గా చూపించేస్తుంది. చూసారా. సో ఇప్పుడు ఇంకో కామెంట్ రాద్దాం. సో ఇలాగ అన్నమాట. సో వన్స్ మీరు కామెంట్ రాసిన తర్వాత ఒకవేళ మీకు వాల్యూ పెద్దదైతే ఆ కామెంట్ని ఆ సైజ్ని తగ్గించవచ్చు, లేదా ఆ సైజుని కూడా పెంచవచ్చు అన్నమాట. సో అది ఎలాగంటే జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ కామెంట్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఉన్న బాక్సెస్ యూస్ చేసుకుని మనం కామెంట్ సైజ్ పెంచవచ్చు, అలాగే కామెంట్ సైజ్ తగ్గించవచ్చు అన్నమాట. సో మన కంటెంట్ బట్టి ఇది పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు కూడా. ఓకే. సో ఒకవేళ మీరు అన్ని కామెంట్స్ ఒకసారి చూడాలి అన్నారనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే రివ్యూ ట్యాబ్లో షో ఆల్ కమెంట్స్ క్లిక్ చేస్తే అన్ని కామెంట్స్ మనకి షీట్లో కనబడడం జరుగుతుంది అన్నమాట. చూసారా. సో ఇది మనకి ప్రింట్లో రావు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇలా అన్నీ కనబడ్డాయి. లేదు నాకు ఒక్కొక్కటి కనబడాలనుకోండి, అంటే ఒక కామెంటే కనబడి ఉండాలని అనుకోండి. సో అప్పుడు షో ఆల్ కామెంట్స్ టిక్ తీసేయండి. అప్పుడు మీరు ఏ కామెంట్ అయితే కనబడాలి అనుకుంటున్నారో జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి షో కామెంట్ అని క్లిక్ చేస్తే ఆ కామెంట్ అక్కడ కనబడుతుంది అన్నమాట మనకి. చూసారా, అది హైడ్ అవ్వదు, కనబడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ దాన్ని హైడ్ చేయాలనుకుంటే జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి హైడ్ కామెంట్ క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో మనకి కామెంట్ ఉంది లేదో తెలుసుకోవడం ఎలాగా చెప్పాను కదా, రెడ్ ట్రయాంగిల్ ఉంటే అక్కడ కామెంట్ ఉన్నది అనేది అర్థం అన్నమాట. ఒకవేళ మీరు ఆ కామెంట్ డిలీట్ చేయాలనుకోండి, మళ్ళీ దాని మీద రైట్ క్లిక్ చేస్తారు, డిలీట్ కామెంట్ అని క్లిక్ చేస్తే ఆ కామెంట్ డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ రెడ్ ట్రయాంగిల్ ఉంది. సో ఈ రెడ్ ట్రయాంగిల్ మనకి ప్రింట్లో ప్రింట్ అవ్వదు. ఓకే. కామెంట్స్ అలాగే రెడ్ ట్రయాంగిల్ కూడా ప్రింట్ అవ్వదు. మనం డేటా ఏమిచ్చామో అది ఒకటే ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఈ కామెంట్స్ ఎందుకంటే మన గురించి అన్నమాట. సో అక్కడ ఏముంది తెలుసుకోవడానికి సో మనం కామెంట్ ఆప్షన్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో ఎనీ టైం మీరు కామెంట్ ఆప్షన్ యూస్ చేయొచ్చు. జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కామెంట్ అని క్లిక్ చేస్తే చాలు అన్నమాట. అలాగే మీరు ఒకవేళ షార్ట్కట్తో కామెంట్ క్రియేట్ చేయాలనుకోండి, జస్ట్ ఆ సెల్ దగ్గర క్లిక్ చేసి షిఫ్ట్ ప్లస్ F2 క్లిక్ చేస్తే ఆ కామెంట్ ఇన్సర్ట్ కామెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం మన నేమ్ రాసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగా. సో వన్స్ మనం రాసిన తర్వాత ఎన్లార్జ్ చేయొచ్చు లేదా డిక్రీస్ కూడా చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.